ఎడతెరిపి లేని వర్షం కారణంగా రాయదుర్గం పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం ఈద్గా మైదానాల్లో ప్రార్థనలు రద్దు చేస్తున్నట్లు రాయదుర్గం కాజీ మహమ్మద్ సైఫుల్లా తెలియజేశారు. పట్టణంలోని సున్నీ మసీదుల్లో ఆదివారం ఉదయం 7:30 గంటలకు బక్రీద్ నమాజ్ ప్రార్థనలు జరుగుతాయని ఆయన తెలియజేశారు. తుఫాను వర్షం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముస్లిం ప్రజానీకం గమనించి ఈ నిర్ణయాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. షహర్ కే తమామ్ బ్రదరాని ఇస్లాం కు ఇత్తలా ది జాతీ హై కి జిస్ తరహ కే అల్హమ్దులిల్లా జుమా మే ఎలాన్ హువా థా ఈద్ ఉల్ అజహా కి నమాజ్ ठीक 7:30 बजे बल्लारी रोड ईदगाह में अदा की जाएगी, लेकिन बारिश होने की वजह से तमाम शहर के अहले सुन्नत वल जमात की 20 मसाजिद और शहर के ज़िम्मेदारों के साथ एक मशवरा हुआ, मीटिंग हुई, जिसमें अल्हम्दुलिल्लाह ये तय पाया है कि सुबह में बारिश की वजह से 7:30 बजे अहले सुन्नत वल जमा की तमाम 20 मसाजिद में इंशाअल्लाह ईद उल अजहा की नमाज पढ़ी जाएगी। जिन हजरात की नमाज 7:30 बजे छूट जाए उनके लिए जामिया चौक मस्जिद तहसीलदार रोड में इंशाअल्लाह 8:30 बजे जो है दूसरी जमात बनाएंगे। तमाम हजरात से गुजारिश है कि तमाम हजरात वक्त से पहले मस्जिद पहुंचे और नमाज में शिरकत फरमाए। मोहम्मद सैफुल्ला गवर्नमेंट खाजी रायदुर। अस्सलाम वालेकुम रहमतुल्लाह। थैंक्स फॉर वाचिंग दिस वीडियो। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.